కాక కాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా అనిపించలే మొత్తం విపక్షాలను గౌరవించినట్టుగా గౌరవ సభ్యులు చెప్పిన విధంగా అది చూడాలి అధ్యక్షులు అధ్యక్ష ఈ మేము మంత్రి గారికి నేను ఆదేశిస్తా ఉన్నా ఆ బస్సులు ఏందో చూడండి ఆ ముపు బాధితులు ఏందో చూడండి గౌరవ రాజేంద్ర గారు ఈటల రాజేంద్ర గారు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు ఈటల రాజేంద్ర పేరు తీసుకుండు అసలు ఎందుకు కేసీఆర్ నిన్న మొత్తం తన స్థాయినంతా దిగజార్చుకొని వచ్చి విపక్షాల కాళ్ళ దగ్గర కూర్చున్నంత పని ఎందుకు చేసిండు ఏం అవసరం వచ్చింది దాని ఉన్నటువంటి మోసమైంది ఈ అంశాలు ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ పోదాం అయితే ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని కాగ్ రిపోర్ట్ అని ఉంటుంది కాగ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పి కాగ్ రిపోర్ట్ ఉంటుంది ఏంది కాగ్ రిపోర్టు అంటే ఫస్ట్ పోయిన బడ్జెట్లో పోయినసారి బడ్జెట్లో కేటాయింపులు కేటాయింపులు ఖర్చులు అసలు ఖర్చులు ఎంత ఖర్చు చేసింది ఎంత అయితే ఇందులో కేటాయింపులో కేటాయింపులకు చెప్పిన చెప్పిన పని చేసిన పని చేసిన పని ఇంకెక్కడన్నా వృధా ఖర్చులు ఏమైనా పెట్టిరా నిధులు ఏమైనా పక్కదారి మళ్ళించిరా ఇవన్నీ ఈ రిపోర్ట్ రిపోర్ట్లో అంటే కేసీఆర్ పర్ఫార్మెన్స్ అంతా ఈ రిపోర్ట్ రిపోర్ట్లో ఉంటుంది ఇప్పుడు హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండు కదా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి హరీష్ రావు ఈ ఈ ఏడాదికి మేము ఏం చేయబోతా ఉన్నాం దీనికి ఇంత దానికి ఇంత అని చెప్పిండు కదా ఇది హరీష్ రావు పార్ట్ ఈ కాగ్ రిపోర్ట్ కాగు కాగు పార్ట్ ఏంటంటే ఈ ఏడాది వదిలేస్తుంది పోయిన ఏడాది ఏం ఖర్చు పెట్టావు ఎంతవరకు సఫలీకృతమైనో ఎంత చెప్పినో ఎంతవరకు చేసినావు అనేది ఈ రిపోర్ట్ ఉంటుంది ఈ కాగు రిపోర్ట్ అనే దాన్ని చివరి రోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు ప్రవేశపెడితే విపక్షాలకు బ్రహ్మాస్త్రం అది నీవు బీసీ బీసీ కార్పొరేషన్ అని చెప్పి దానికి రెండు వేల మూడు వందల కోట్లు పోయిన ఏడాది బడ్జెట్లో పెట్టినా ఖర్చు చేసిందంతా రెండు వందల కోట్లు మరి తతిమ ఇరవై వంద కోట్లు ఖర్చు చేయాలి పైసలు ఎక్కడ పోయినాయో లెక్కలన్నీ కాగిరి పోర్ట్లో ఉంటాయి ఇట్లా దళిత బంధుకు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసింది ఎంత ఖర్చు చేసింది ఎంత సున్నా సున్నా ఖర్చు చేసింది సున్నా ఈ లెక్కలన్నేడు ఉంటాయి కాగు రిపోర్ట్లు ఉంటాయి ఇప్పుడు ఈ కాగు రిపోర్ట్ ఎవరికి అస్త్రం అవుతుంది విపక్ష సభ్యులకు అస్త్రం అవుతుంది ఇప్పుడు విపక్ష సభ్యులు ఆ అస్త్రాన్ని వాడకుండా ఆ అస్త్రం తెరపోకుండా ఉండాలని చేయాలి అంటే ఏం చేయాలి పొగడాలి విపక్ష సభ్యులు వాళ్ళు చెప్పినట్టుగా ఇది చేయాలి అది చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇది చేయాలి అది చేయాలి ఎన్నడన్నా విపక్ష సభ్యులనే ఊ సవాగరకా అన్నటువంటి కేసీఆర్ గౌరవనీయులు విపక్ష సభ్యులు నాయకులు అని మాట్లాడడం వరకు ఏంటంటే వీళ్ళు ఈ కాగు రిపోర్ట్ నడగకుండా కాగు ప్రస్తావన తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళని కట్టడి చేయడం కోసం వీళ్ళని పౌరుడు పెట్టిండి ఈటల రాజేందర్ని విపక్షాలని సభ్యులని ఆ అందరిని పౌరుడు పెట్టిండిగా ఎందుకంటే ఇది బయటకు వస్తే కేసీఆర్ దొంగతనం బయటపడుతుందిగా ఇది బయటకు రావాలని డిమాండ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు విపక్ష సభ్యులు డిమాండ్ చేయాలి వాళ్ళు డిమాండ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళని పొగడాలి ఇది నిన్న జరిగింది ఇక రెండో అంశం కేసీఆర్ నిన్న చాలా చెప్పిండు ఏమనంటే ఒక పద్యం కూడా చెప్పిండు దాంట్లో ఏది శుక్రాచార్యుల వారికి సంబంధించినటువంటి ఉపద్యం ఓకే అన్నాతి గురుడ హరుడవు అన్నాతి గూడ అన్నాతి గూడ హరుడవే అన్నాతిని గూడ అసుడు గురుడవే అన్నా తిరుమల రాయ కన్నొకటి మిగిలిన గారి కౌరవ పత్ర అన్నాతి హరుడవే నువ్వు చూస్తుంటే నువ్వు నాకు నాకు హరిలాగనే లేదు అయితే అన్నాతి గురుడ హరుడవే అన్నతి గూడనప్పుడు హరుడవే అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలగానే కౌరవపతివే అనేది కేసీఆర్ చెప్పినటువంటి లేకపోతే అయితే దాని ఏందయ్యా అంటే కేసీఆర్ చెప్పింది అర్థం వాస్తవానికి ఏమని అయితే ఈ తిరుమల అంటేనికి ఒకటే కన్ను ఉంటుంది వాస్తవమే ఆ రాజుకు అయితే నన్ను ఎవడన్నా ఎక్కిరిచ్చినట్టు కవిత్వాలు చెప్తే మీ సంగతి చెప్తా అదే పొగుడుర్రి మీకు ఏదంటే అది సేమ్ కేసీఆర్ గుణమాసం అనుకోరాదేముంది తిరుమల రాయింది అప్పుడు కవి నియమ కవికి ఏమో ఏమైనా వరాలు గిరాలు కావాలని అక్కరున్నాయి ఉన్నాయి మరి రాజు కన్ను ఒకటే ఉండే కన్ను మీద ఎట్లా ఓడాలని ఆయన అప్పుడు ఆయన అన్నా తిరుమల రాయుడా కన్ను ఉంది నీ భార్య నీకు దగ్గరకు వస్తే నీ భార్య రెండు కన్నులు నీదో కన్ను ఈ మూడు కలిపితే నువ్వు శివును అని చెప్తాడు లేకపోతే ఆ ఒక్క కన్ను కూడా తీసి పడేస్తే ఆ ఒక్క కాదు అన్నాతి గురుడు అంటే నీ భార్య గూడినప్పుడు నువ్వు శివుడవు ఆమె కూడనప్పుడు నువ్వు శుక్రాచార్యుడవు శుక్రాచార్యుడు ఎవరు రాక్షసులందరికీ అందరికి రాక్షసులకు గురువు గురువు రాక్షసు గురువు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు బృహస్పతి అయితే ఆమె కూడినప్పుడేమో నువ్వు శంకరుడు ఆమె గూడనప్పుడు నువ్వు శుక్రాచార్యుడవే అన్నతి గూడనప్పుడు హరుడవే ఇక నువ్వు నువ్వు అని చెప్పి పొగుడుతా ఉంటాడు అన్నట్టు సేమ్ కేసీఆర్ ను మన ఎమ్మెల్యేలు మన కథ వీళ్ళు పొగిడే కథ ఆయన కథ ఆయన చెప్పుకుంటూ దాన్ని మోడీ మీదకి మలిపి చెప్పాడు కథలు చెప్పుట్ల కేసీఆర్ ను మించినోటు లేడు అయితే ఇతలోనికి ఇతలోని కథలు రాక కాదు ఇంతకంటే బ్రహ్మాండకరమైన కథలు వస్తాయి అన్నా తిరుమల అన్నా తిరుమల రాయ కేసీఆర్ కు పదవి కూడినప్పుడే వన్నే పదవి అయినప్పుడు రాక్షసుడు అయిపోతాడు ఇక మొత్తం మనిషి మనిషిలో జీవసత్వాలని వీడి పోయిన తర్వాత దుర్మార్గుడై కూర్చుంటాడు ఈ పద్య సారాంశం ఇదే వస్తుంది అంతకు మిక్కిలు ఏం రాదు ఇంకా అదే కాదయ్యో ఇంకా ఇంకా చాలా చాలా కథలు చెప్పిండు చాటువులు అంటారు వీటిని ఎందుకంటే అసలు యాక్చువల్గా లోపల అర్థం వేరే ఉంటుంది బయట పోయినట్టుగా అనిపిస్తుంది లోపల తిడతా ఉంటారు లోపల తిడతా ఉంటారు ఇప్పుడు మోడీ నట అడ్డగోలుగా పొగుడుతూ సరే మోడీ ముచ్చట వదిలేయి మేము నీ కోట్లు వేసింది ఈ రాష్ట్ర బాగు బాగుదల కోసం వేసినాం నువ్వు ఇది పెట్టి నిన్న అసెంబ్లీలో బడ్జెట్ మీద నువ్వు ఎంతసేపు మాట్లాడినావు బాతాల పోషెట్టి సెషన్ బడ్జెట్ సెషన్ రెండు గంటల పైచిలకు మాట్లాడితే రెండు గంటలు మోడీని తిట్టి తనకే ఇంకా దాన్ని కూడా ఎట్లా అంటుండో ఇటు విపక్ష సభ్యులు మాట్లాడకుండా అమిత్ షా ఎంత మంచి వాడాయో మోడీ ఎంత దుర్మార్గుడా విడదీసి చెప్తాడు అన్నట్టు అమిత్ షా ఎంత మంచోడా మోడీ ఎంత దుర్మార్గుడా అని చెప్తాడు ఈ కేసీఆర్ కావాల్సినటువంటి కాగు రిపోర్ట్ పక్కకు పోయింది ఆయనకు పక్కకు పోవాలనుకుంటే అది పక్కకు పోయింది తతిమ బడ్జెట్ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రమైన బడ్జెట్ కాగు రిపోర్ట్ బయటికి వస్తే కాక భాగవతం అంతా బయటపడేది అది రాకుండా అత్యంత జాగ్రత్తగా కేసీఆర్ డీల్ చేసిండు ఇది విపక్షాలను బొగిడిండు విపక్షాలను గౌరవిస్తుండు కేసీఆర్ లో మారిపోయిండు కేసీఆర్ అన్నాడు నేను కావలి కుక్కలా ఉంటాను ఒక మాట కుక్కకు గుండ్రాయి కుక్క తోక గుండ్రాయి కడితే కావలి కుక్క తోక గుండ్రాయి కడితే చక్కగా అవుతుందాపి కావలి గుండ్రాయి కట్టినా దాని లక్షణాలతోనే పుట్టి ఉంటది అంతే కాబట్టి కేసీఆర్ కడుపులోంచి వచ్చేటువంటి మాటలు వేరుంటాయి కంఠంలోంచి వచ్చేటువంటి మాటలు వేరుంటాయి విపక్ష సభ్యుల మీద ఇదే ఈటల రాజేందర్ ముఖం నేను అసెంబ్లీలో అన్నాడు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ను పద్దెనిమిది సార్లు పోయిందంటే ఇటు ఇంకోటి జరుగుతుంది ఏంటంటే వట్టిన ఈటల రాజేందర్ మీద ఇప్పుడు అనుమానం ఈటల రాజేంద్ర మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతుండ పోతుండా ఆయన బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించి తెచ్చిండు మనోడు అట్లా కేసీఆర్ అంటోడు తిట్టి ఓ రకమైన పంచాయతీ పెడతాడు మెరుచుకొని ఇంకో రకమైన పంచాయతీ పెడతాడు ఈ రకంగా ఉంటది కేసీఆర్ నీతి జాతి ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోని కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కరోనా పురుగు కంటే ప్రమాదకరం అతడు అందితే జుట్టు లేకపోతే కాలం నిలబడతాడు ఈ రెండు లక్షణాలు ఉన్నోడు ఏడనైనా బయటపడతాడు చర్చ దేని మీద బడ్జెట్ మీద జరగాలి బడ్జెట్ సెషన్ మీద జరగాలి ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో ఏం సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని కేటాయింపులు చేయాలి అసలు యాక్షన్ దాని మీద చర్చ చేయాలి దాని మీద చర్చనే లేదు దానికోసం కదా నిన్న అసెంబ్లీకి పంపించింది ఓ నిన్న పేన్ అంటే మామూలు పేన్ కాదుగా కాదు ఇక దానికి ఒకడు ఓహో అనుడు ఒకడు ఆహా అనుడు అబ్బాబ్ కేసీఆర్ లో ఎంత మార్పు ఎంత మార్పు కుక్క తోకకు గుండ్రాయి కట్టిన మార్పే పుట్టుక్కున మాయ మాటలు ఇని అయ్యో అంటే ఆరు నెలల శనిగా నేను అయిపోయినట్టే అయ్యో అంటే ఆరు నెలల శని ఆరేళ్ళ శని